సూర్యాపేట జిల్లా ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఇమాంపేట బాలికల గురుకుల కళాశాలలో ఇంటర్ చదువుతున్న వైష్ణవి అనే విద్యార్థిని వసతిగృహంలో ఫ్యాన్ కు ఊరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. చనిపోయిన విద్యార్థిని సూర్యాపేటలోని ఎన్టీఆర్ నగర్ కు చెందిన విద్యార్థిని వైష్ణవిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటన గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాలు చేయనరకే పోయినమ్మా ఓబిటా ఇందులుండండి కాకపోతే చీకా తెతకతో పోయినట్టు బిడ్డు ఫోన్ చేసింది. చేస్తే వస్తున్నాం మేడం అని చెప్పి 10 నిమిషాలు అని ఏరేసుకోవాలి రమ్మని చెప్పారు. పాత బస్ స్టాండ్కి వచ్చే వరకు మళ్ళీ వాళ్ళ మేడం ప్రిన్సిపాల్ మేడం నాకు ఫోన్ చేసి నీ బిడ్డకు సీరియస్ ఉంది రాండి ఏరేసుకోవాలన్నది. వచ్చినాం నేను వచ్చినాక 10 నిమిషాలు కానీ మేడం చేస్తే వచ్చినాక ఆ తర్వాత నా బిడ్డ నేను దోలాడితే నా బిడ్డ బెడ్ మీద లేదు, ఎంత నుంచో వాడలో లేదు, చనిపోయి దాని మీద పడేస్తారు కదా, రేకుల మీద పడేసినాడు, పడేసి గుడ్డ సైడ్ గుడ్డ కప్పి పెట్టి చూపించే పెట్టినారు. నా బిడ్డను పోయి నేను చూసుకుంటే సల్లిగా పడి సలిసమట అయిపోయి గుడ్డలాగా అసలు సల్లిలాగా ఉంది, మనిషి లేకుండా చనిపోయి ఉన్నది. ఊరి పెట్టుకున్న నా బిడ్డ అయితే ఒక నాలుక బయటకు వెళ్ళాలి, లేకపోతే కళ్ళు వెళ్ళినా లావు కావాలి. ఏవి లేవు, నా బిడ్డకు గొంతు కాడ తప్ప కాటు తప్ప ఏది లేదు, ఊరి పెట్టుకున్న కాటు తప్ప ఏం లేదు. ఊరి పెట్టుకుందా వీళ్ళు చంపిరా తెలియదు. సూర్యాపేట జిల్లా ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఇమాంపేట బాలికల గురుకుల కళాశాలలో ఇంటర్ చదువుతున్న వైష్ణవి అనే విద్యార్థిని వసతిగృహంలో ఫ్యాన్ కి ఊరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అనంతరం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మా నల్గొండ ప్రతినిధి హరిప్రసాద్ అందిస్తారు. హరిప్రసాద్, భువనగిరిలో ఇద్దరు 10వ తరగతి విద్యార్థులను ఆత్మహత్య చేసుకున్న ఘటన మరొక ముందే మళ్ళీ సూర్యాపేట జిల్లాలోని సూర్యాపేట రూరల్ మండలం ఇమాంపేట సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహంలో ఇంటర్ 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని దగ్గుపాటి వైష్ణవి హాస్టల్ గది ఊరేసుకుంది. నిన్న వాళ్ళకి సంబంధించిన ఫేర్వెల్ పార్టీ జరిగింది. నిన్న సాయంత్రం ఫేర్వెల్ పార్టీకి సంబంధించిన అన్ని విషయాలు సంతోషంగా తమ తల్లిదండ్రులకు వీడియో కాల్ ద్వారా చెప్పుకుంది. చెప్పుకున్న తర్వాతనే బయట ఫ్రెండ్స్ అందరిని కూడా కూల్ డ్రింక్స్ తాగుతున్న సందర్భంలో ఈమె ఆ రూమ్ లోకి వెళ్ళి ఊరేసుకుంది. దీంతో అప్పటికే తల్లిదండ్రులతో వీడియో కాల్ మాట్లాడిన తర్వాత గంటసేపటికి మళ్ళీ హాస్టల్ నుంచి హాస్టల్కి సంబంధించిన సిబ్బంది ఫోన్ చేసి మీ పాపకు ఆరోగ్యం బాగాలేదు, హాస్పిటల్కి జాయిన్ చేసామని చెప్పేసరికి వీళ్ళ తల్లిదండ్రులు కూడా సూర్యాపేట పట్టణంలోనే ఉంటారు కాబట్టి వెంటనే 10 నిమిషాలలో హాస్టల్ దగ్గరికి వచ్చారు. హాస్టల్ దగ్గరికి వచ్చినప్పటికీ కూడా అప్పటికే ఆసుపత్రికి తీసుకెళ్లేదు అని చెప్పేసరికి ఆసుపత్రి తీసుకెళ్లేసరికి మొత్తం విగతజీవిగా పడింది. ఈమె ఆత్మహత్యకు అంటే అప్పటి వరకు సంతోషంగా 2 నిమిషాలు మాట్లాడిన మా కూతురు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది అనేది మాకు ఇప్పటికి అర్థం కావట్లేదు. ఈ ఆత్మహత్యపైన మాకు పలు అనుమానాలు ఉన్నాయని కూడా పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. అప్పటి వరకు సంతోషంగా ఉండి అప్పటి వరకు ఫేర్వెల్ పార్టీలో మంచిగా ఎంజాయ్ చేసిన వైష్ణవి ఉన్నట్టుగా రూమ్ లోకి వెళ్ళి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారని మాత్రం చాలా అనుమానాలు సాధిస్తుంది కాబట్టి అదే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సావ్య, రైట్, థ్యాంక్ యూ హరిప్రసాద్.